Hi students, very good news for Telangana students. So and the engineering students ki nizanga good news ane cheppali. మీ అందరికీ తెలుసు పాలిటెక్నిక్ లెక్చరా లేకపోతే ఇంజనీరింగ్ సర్వీసెస్ అన్నా కూడా నేను ఒక్క సెకండ్ ఆలోచించకుండా పాలిటెక్నిక్ లెక్చర్ ఈజ్ బెస్ట్ అని చెప్తూ ఉంటాను. సో మీరు నా గత వీడియోస్లో కూడా చూడొచ్చు. సో చాలా మంచి జాబ్ నిజంగా. ఈవెన్ మీకు ఈఎస్సీ ఇది వచ్చింది అన్నా కూడా నేను 100% దీనికే చెప్తాను. రీసెంట్ ఏపీలో కూడా చాలామంది ఏడబలీ వచ్చిన వాళ్ళు పిఎల్ వచ్చి ఏడబ్ల్యూలో ఎక్కువ శాలరీ వస్తుంది కదా అని పే కమిషన్ గురించి కరెక్ట్గా తెలియక జాయిన్ అవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు చాలా రిగ్రెట్ అవుతున్నారు, అసలు అరే మనకి విషయం తెలియదు అని. చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ చాలామంది కష్టపడి చదువుకుంటారు కానీ ఇన్ఫర్మేషన్స్ తెలియదు, అదేంటో అర్థం కాదు. ఇప్పుడు చాలా రిగ్రెట్ అవుతున్నారు వాళ్ళు. సో మీరు కూడా తెలుసుకోండి, ది బెస్ట్ జాబ్ ఆల్రెడీ ఏడబ్ల్యూ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది రాస్తారు, అయితే కన్ఫామ్ రాస్తారు. సో ఎందుకు ఇది ఎంత మంచి జాబ్, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ పాలిటెక్నిక్ లెక్చర్ అనేది మాట్లాడుకుందాం బ్రీఫ్గా. సో ఫస్ట్ మనకు లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ చూద్దాం. సో తెలంగాణలో వచ్చిన ఫస్ట్ పాలిటెక్నిక్ నోటిఫికేషను, మనకు అదర్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఓవరాల్ ఇంజనీరింగ్ అంతా చూసేద్దాం. సో ఆర్కిటెక్చర్ 4, ఆటోమొబైల్ 15, బయోమెడికల్ 3, కెమికల్ 1, కెమిస్ట్రీ 8, సివిల్ ఇంజనీరింగ్ 82. సో మనకు లాస్ట్ తెలంగాణ వాళ్ళకి అవకాశం ఉన్న పిఎల్ వచ్చేసి 2012 నోటిఫికేషన్ వచ్చింది మనకి, 13లో ఎగ్జామ్ జరిగింది. సో అందులో 133 ఉన్నాయి కంబైన్డ్ స్టేట్స్కి కలిపి. సో ఇప్పుడు 82 తెలంగాణకు ఉన్నాయంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ డీసెంట్ నెంబర్ అనే చెప్పాలి. తర్వాత IEEE 24, ఈసీఈ 41. జనరల్గా ఈసీఈ వాళ్ళకి ఎక్కడ చూసినా గవర్నమెంట్ జాబ్ అనేది కనిపించదు. సో వాళ్ళకి ఈ నెంబర్ చూసి నాకు తెలిసి చాలా 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 హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు 41 నెంబర్ చూసి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 1, ఫుట్వేర్ టెక్నాలజీ 5, జియాలజీ 1, లెటర్ ప్రెస్ ఏదో ఇది 5, మెకానికల్ ఇంజనీరింగ్ 36. ఇక మిగిలినవి మనకు పెద్ద ఫాలోవర్స్ ఏమి ఉండరు కాబట్టి. సో మేజర్గా ఈ 4 మనకున్నది. సో సివిల్, ఈసీఈ, IEEE, అలానే మెకానికల్. సో టోటల్ 4 బ్రాంచెస్ మనకు రెగ్యులర్ ఫాలోవర్స్ ఉన్నది. సో మెకానికల్ వాళ్ళకు కూడా డెఫినెట్లీ డీసెంట్ నెంబర్ అనే చెప్పాలి. సో ఫస్ట్ ఇది ఎందుకు నేను ఇంత మంచి పోస్ట్ అంటున్నా అంటే, ఒకటి ఇది సెంట్రల్ పే కమిషన్ని ఫాలో అవుతుంది, స్టేట్ పే కమిషన్ని ఫాలో అవ్వదు. సో దీని క్యాడర్ మనం కంపేర్ చేసుకుంటే ఈఎస్సీ క్యాడర్, మన బేసిక్ పే కూడా ఈఎస్సీ లెవెల్ బేసిక్ వస్తుంది. మీకు ఎంటెక్ ఉంటే ఈఎస్సీ కంటే ఎక్కువ శాలరీ వస్తుంది, ఈఎస్సీ కంటే ఎక్కువ శాలరీ వస్తుంది మీకు. ఎలా అనేది కూడా చూపిస్తాను నేను మొత్తము. ఓకే, సో గ్రూప్ ఏ పోస్ట్ కాబట్టి దీనికి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, ప్యాటర్న్ గురించి కూడా మాట్లాడతాను. సో ఓవరాల్ పాలిటెక్నిక్ లెక్చర్ జాబ్ ఎందుకు ఇంత బెస్ట్ అనేది చెప్తాను. సో ఫస్ట్ హైరార్కీ విషయానికి వస్తే, మీరు లెక్చరర్గా జాయిన్ అవుతారు, తర్వాత లెక్చరర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటారు, అది పెద్ద డిజిగ్నేషన్ చేంజెస్ ఏం కాదు. సో నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి మీరు హెచ్ఓడి అవుతారు, ఆ తర్వాత రీజనల్ జాయింట్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్. సో జాయింట్ డైరెక్టర్ అవ్వడం అనేది థియరిటికల్లీ నాకు తెలిసి పాసిబుల్ అవ్వకపోవచ్చు, మేబీ పిహెచ్డి ఉంటే ఇట్ విల్ డెఫినెట్లీ యాక్సిలరేట్ యువర్ పొజిషన్. సో క్వాలిఫికేషన్ మ్యాటర్స్ ఫర్ దిస్ నోటిఫికేషన్, ఎలా అనేది కూడా చెప్తాను. సో యంగ్ ఏజ్లో కానీ మీరు ఎంటెక్తో జాయిన్ అయితే డెఫినెట్గా మీరు ఆర్జేడి వరకు వెళ్ళడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఇనిషియల్గా బీటెక్ ఎలిజిబిలిటీతో మీరు ఎంటర్ అయ్యారంటే, కంపేర్ టు అదర్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్స్ దీనికి ఫస్ట్ క్లాస్ ఇన్ బీటెక్ ఈజ్ మ్యాండిటరీ, ఫస్ట్ క్లాస్ ఇన్ బీటెక్ ఈజ్ మ్యాండిటరీ. ఇప్పుడు మిగిలిన వాటికైతే ఓన్లీ మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది, బట్ దీనికి మాత్రం ఎందుకంటే మీరు మీకు అకాడమీ రికార్డు ఉంటేనే మీరు అకాడమీ చెప్పగలరు కాబట్టి మినిమం ఫస్ట్ క్లాస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు యాజ్ పర్ ఏసీటీ నామ్స్ అండి. ఇది టీఎస్ నామ్స్ ఫాలో అవడానికి లేదు. సో ఫస్ట్ క్లాస్ లేని వాళ్ళకి అసలు ఎలిజిబిలిటీనే లేదు, ఫస్ట్ పాయింట్. ఓకే, సో కరెంట్ బేసిక్ 56,100, మనకు సేమ్ ఈఎస్సీ బేసిక్ పేనే ఉంది. అదే ఎంటెక్ ఉంటే మీ బేసిక్ 57,700 ప్లస్ 2 ఇంక్రిమెంట్స్ కూడా ఇస్తారు. జనరల్గా ఈ ఇంక్రిమెంట్స్ బేసిక్ పేకి కలపాలి, కానీ ప్రస్తుతం ఎలా చేస్తున్నారంటే ఈ బేసిక్తో టోటల్ శాలరీ కలిపి ఆ వచ్చిన అమౌంట్కి 2 ఇంక్రిమెంట్లు కలుపుతున్నారు. ఇది రాంగ్ మెథడ్, దీని మీద కోర్ట్ కేసు కూడా నడుస్తుంది. సో అది ఇంప్లిమెంట్ చేస్తే మనకు ఈ 2 ఇంక్రిమెంట్లు అనేవి బేసిక్లోకి వెళ్ళిపోతాయి, 60,000 దాటిపోతుంది బేసిక్. సో ఏడబ్ల్యూ కంటే ఆబ్వియస్లీ చాలా పెద్ద బేసిక్ పే అనే చెప్పొచ్చు. ఈవెన్ మనం డిఏ కంపేర్ చేసుకున్నా 34 ఉంది ఇప్పుడు. సో చాలా ఎక్కువ. నెక్స్ట్ ఒకవేళ పిహెచ్డి ఉంటే 5 ఇంక్రిమెంట్స్, పిహెచ్డి వాళ్ళకు మాత్రం ఇంకా చాలా చాలా పెద్ద అడ్వాంటేజ్. సో రఫ్గా మీ ఎస్టిమేషన్ కోసం చెప్తున్నాను శాలరీ రఫ్గా. సో బీటెక్ వాళ్ళకైతే ఎంత లేదన్నా కూడా ఒక 70,000 ఈజీగా వస్తుంది.
ఎంటెక్ వాళ్ళకైతే మేబీ మీ స్లాబ్ కట్టింగ్స్ అవన్నీ చూసుకున్నా 75 అయితే గ్యారంటీగా వస్తుంది. అంటే మాకు శాలరీ వేరే కొద్దీ కట్టింగ్స్ కూడా కొంచెం పర్సంటేజ్లో పెరుగుతాయి కాబట్టి. సో ఎగ్జాక్ట్ నెంబర్ అయితే తెలియదు కానీ అప్రాక్సిమేట్. సో ఇంకా పిహెచ్ గ్రాస్ అయితే నాకు తెలిసి ఎంటెక్ వాళ్ళకు గ్రాస్ వచ్చేసి 85 ఉందండి. ఇంకా కట్టింగ్స్ని బట్టి మనం ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కట్టింగ్స్ ఉంటాయి కదా. సో గ్రాస్ అయితే అరౌండ్ 85 వస్తుంది ఎంటెక్ వాళ్ళకి స్టార్టింగ్ అది కూడా. ఓకే, మనకు తెలంగాణలో పాత 2018 బిఫోర్ వాళ్ళకు అప్లై చేసిన పిఆర్సీ వేరు, లేటెస్ట్ వాళ్ళకు అప్లై చేసిన పిఆర్సీ వేరు. వాళ్ళకి అసలు ఫిట్మెంటే ఇవ్వలేదు. అందుకు మీకు సెంట్రల్ పే కమిషన్లో కొంచెం రిలేటివ్లీ శాలరీ ఎక్కువ వస్తుంది కంపేర్ టు స్టేట్ లెవెల్. ఓకే, సో పిహెచ్డీ ఉంటే మీకు 5 ఇంక్రిమెంట్స్. సో పిహెచ్డీ చేసిన వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మేబీ స్టార్టింగే మీకు గ్రాస్ 1 లక్ష రూపాయల దాకా రావచ్చు నాకు తెలిసి. ఇప్పుడు మనకి ఇంక్రిమెంట్లు కలిపితే మాత్రం పిహెచ్డీ ఉన్న వాళ్ళకి స్టార్టింగే 1 లక్ష రూపాయలు రావచ్చు శాలరీ, రైట్? ఓకే, శాలరీ పరంగా ఇది మనకు DA 34, HRA 3 స్లాబ్లు. ఇది సెంట్రల్దే ఫాలో అవుతారు, స్టేట్ది ఫాలో అవరు. 9, 18, మెట్రోపాలిటన్ సిటీస్ అయితే 27. సో ఇక్కడ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్ ఉందంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ ఉంది కాబట్టి పెద్ద అడ్వాంటేజ్. సో ఇక్కడ పోస్టింగ్ వస్తే మీకు 27% హెచ్ఆర్ఏ. సో ఒక పిహెచ్డీ చేసిన క్యాండిడేట్ హైదరాబాద్లో పోస్టింగ్ వస్తే దాదాపు 1 లక్ష రూపాయల శాలరీ వస్తుంది విత్ గవర్నమెంట్ సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ. అండ్ వర్క్ అంటారా, యావరేజ్గా 2 గంటలు ఉంటుందండి రోజుకి వర్క్. యావరేజ్గా అంటే ఒక రోజు 3-4 గంటలు ఉండొచ్చు, బట్ ఆన్ అండ్ యావరేజ్ మనకు ప్రాక్టికల్గా మనం వర్క్ అబ్జర్వ్ చేస్తే ఒక 2 గంటల పని ఉంటుందండి అంతే. సో సివిల్ ఇంజనీరింగ్లో ఇంత పీస్ఫుల్గా ఇంత హైలీ పెయిడ్ జాబ్ ఒకటి ఉంది అంటే అది కేవలం పాలిటెక్నిక్ లెక్చర్ మాత్రమే. అందుకే అందరూ డెఫినెట్గా ట్రై చేస్తారు. స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ నా అబ్జర్వేషన్ ఏంటంటే టెక్నికల్ పేపర్ ఎప్పుడూ కూడా పిఎల్ తక్కువ స్టాండర్డ్ పేపర్ రాలేదు ఇంతవరకు. 2013 పేపర్ అబ్జర్వ్ చేసినా సరే, 2020 పిఎల్ పేపర్ అబ్జర్వ్ చేసినా సరే, జనరల్ స్టడీస్ పేపర్ రిలేటివ్లీ ఈజీగా వస్తుంది, టెక్నికల్ పేపర్ టఫ్గా వస్తుంది. మ్యాక్సిమం నా గెస్ అయితే మాత్రం టెక్నికల్ టఫ్, జిఎస్ రిలేటివ్లీ మీడియం ఆర్ ఈజీ. ఇదే అండి మీకు నాకు తెలిసినంతవరకు పిఎల్కి రాబోయే కాంబినేషన్ ఇదే, రైట్? సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం, రైట్? సో ఎనీవే ఓవరాల్ ఇది చెప్పాను కదా ఆల్రెడీ, హైరార్కీ చెప్పేసుకున్నాం, టోటల్ బేసిక్ పే చెప్పుకున్నాం. వర్క్ లోడ్ కూడా యావరేజ్ 1-2 అవర్స్, 3 అవర్స్ ఉంటుంది. సో హై పే లో వర్క్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. ఇక పోస్టింగ్ అంటారా, ఇక అది ర్యాండమ్గా జరుగుతుంది, మనం ఖచ్చితంగా చెప్పలేము. హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని డెఫినెట్ జనరల్గా కొంచెం మంచి కాలేజీలు అంటే పిహెచ్డీ ఇలాంటివి ఉన్న వాళ్ళని ఇప్పుడు మన మాసప్ ట్యాంక్ కానీ ఇలాంటివి ట్రై చేస్తారు. అంటే ర్యాండమ్నెస్ ఉంటుంది బట్ కొంచెం ప్రిఫర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అంతే. అదేం రూల్ అని కూడా నేను చెప్పడం లేదు, అలా విన్నా నేను అంతే. ఓకేనా? సో ఓవరాల్ ఇవ్వండి రూల్స్. సో సిటీ పోస్టింగ్ పడితే మాత్రం చాలా మంచి శాలరీ వస్తుందండి మీకు కంపేర్ టు ఏడబ్లీ. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన జాబు. ఈవెన్ ఏడబ్లీగా వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా వరకు ట్రై చేస్తారు కాబట్టి చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది, చాలా మంచి జాబ్. ఇంతే నేను చెప్పాలనుకుంది. సో ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అది సో వచ్చింది నోటిఫికేషన్ కాదండి, ఫైనాన్షియల్ అప్రూవల్. నేను ఈ ఎగ్జైట్మెంట్లో అసలు దాని గురించి మాట్లాడానో లేదో కూడా నాకు గుర్తు రావట్లేదు. సరే, మొత్తానికి ఇన్ని నోటిఫికేషన్ రావడానికి ఇంకా డెఫినెట్లీ ఆల్రెడీ లైన్లో చాలా ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది. అండ్ దీనికి ఇంటర్వ్యూ కూడా ఉంది కాబట్టి ఓవరాల్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి అయితే 100% నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంది, డౌటే లేదు అది. సో ప్రిపేర్డ్గా ఉండండి దానికి తగ్గట్టుగా. స్పెషల్గా దీనికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నిజంగా నోటిఫికేషన్ వస్తే అప్పుడు దీని పరంగా మన ప్రిపరేషన్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఒక్కటి నేను చెప్తాను. అంతవరకు మీరు ఏడబ్ల్యూ ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అదే ప్రిపేర్ అవ్వండి. దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ పిఎల్ ఆల్సో. సేమ్ సిలబస్ మీకు దానికి దీనికి ఉన్నది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.